వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనైపోయింది. 175 కాదు, గుండు సున్నామీ పార్టీ. ఒక్క సీటు కూడా గెలవరు, కుప్పం అన్నారు. సవాలు విసురుతున్నా, ధైర్యం ఉంటే గెలుచుకో పులిబెండల. మళ్ళీ క్లైమ్ పడుతుంది మ్యూజిక్ మొత్తానికి. ఏంటి కాన్ఫిడెన్స్ అనాలా, మంచి జోష మొత్తం మీద చాలా వెలుగైతే కనబడుతుంది చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. మరి అప్పుడు జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నట్టు, అంటే మరి జీరో అంటే వాళ్ళంటమే ఓ వెళ్తాను 175 ఇంకా కేసీఆర్ అని 100 అని చెప్పాడు కనీసం. 17 అవతల వాళ్ళకి కూడా ఇస్తున్నాడు ఆయన ఏదో ఒకటి. అప్పుడు ఆయన అన్నాడు కాబట్టి ఆయన అనడం మూర్ఖత్వం అంటే అది మూర్ఖత్వం అని మాట్లాడిన ఈయన ఇంకా అంతకంటే మూర్ఖత్వంగా మాట్లాడితే ఇంకే ఉంటుంది బేసిక్గా. అన్నీ మేమే గెలిచేస్తాం గుండు సున్నా అదే కదా అన్నటువంటిది. అంటే పులివెందులనే ఈయన సవాల్ అంటే ఈయన్ని చంద్ర కుప్పని టార్గెట్ చేశారు కాబట్టి ఈయన పులివెందులు చేస్తారు. అప్పుడు పులివెందులు ఇప్పటికీ వీళ్ళ నాన్న అయిపోయేది, వీళ్ళ మామగారు అయిపోయింది, అందరిది అయిపోయింది. ట్రై చేస్తే బాగానే ఉంటుంది గెలుచుకోగలిగితే. కుప్పంలో అయితే కనుక ట్రై చేసి చూపించారు. పులివెందుల్లో క్రితసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిస్తే ఇంకేముంది అయిపోయింది జగన్ పని అన్నారు. ఏమైంది కుప్పంలో మన స్థానిక ఎన్నికల్లో గెలిచారు, రేపేమీ అంత మాత్రం చంద్రబాబు నోడగొడతారని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే కాసేపు ఇప్పుడు దాన్ని ఏమంటారు